वेलकम टू न्यू 60 यूट्यूब चैनल सुब्रह्मण्यन स्वामी दादापु राजकीयाल गुरिंची तेलिसिन प्रति ओक्करिकी ई पेरु अत्यंत सुपरिचितम बीजेपी पार्लमेंट सभ्युल्लो अत्यंत क्रियाशीलकंगा उंटू प्रजावाज्यालनु सुप्रीम कोर्टुलो दाखालु चेस्तू नित्यं वार्तल्लो उंटारु భారతదేశం రాజకీయాల్లో సుబ్రహ్మణ్యన్ స్వామి అంతటి మేధావి లేరంటే నమ్మశక్యం కాదు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తరువాత ఆ స్థాయిలో అన్ని రంగాలపై పట్టు సాధించిన ఏకైక వ్యక్తి స్వామి మాత్రమే. చరిత్రలో అత్యంత సంక్లిష్టమైన కేసులను కూడా అత్యంత సులువుగా పరిష్కారం చెప్పిన వ్యక్తి. అసలు సుబ్రహ్మణ్యన్ స్వామి ఎవరు? సుబ్రహ్మణ్యన్ స్వామి భారతీయ రాజకీయవేత్త, ఆర్థికవేత్త మరియు గణాంకవేత్త. ప్రస్తుతం బీజేపీ తరపున భారత పార్లమెంట్ ఎగువ సభలో నామినేటెడ్ సభ్యుడిగా పనిచేస్తున్నారు. రాజకీయాల్లో చేరడానికి ముందు ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మ్యాథమెటికల్ ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన మొదటి రాజకీయ నాయకుడు స్వామి మాత్రమే. స్వామి సెప్టెంబర్ 15, 1939 తమిళనాడులోని మైలాపురంలో జన్మించారు. అతని తండ్రి సీతారామ సుబ్రహ్మణ్యన్ ఒక బ్యూరోక్రాట్ మరియు అతని తల్లి పద్మావతి గృహిణి. సీతారామ సుబ్రహ్మణ్యన్ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ డైరెక్టర్గా పనిచేశారు. స్వామికి మొదటి నుండి గణితం, రాజకీయాలపై అమితమైన ఆసక్తిని కలిగి ఉండేవారు. గణితం మీద ఉన్న ఆసక్తితో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హిందూ కాలేజీ నుండి గణితంలో బ్యాచులర్ డిగ్రీ పొందారు. తరువాత కోల్కతా ఇన్స్టిట్యూట్ నుండి గణాంకాలలో మాస్టర్ డిగ్రీను అందుకున్నారు. 1965లో ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఎ డెవలపింగ్ కంట్రీ అనే పరిశోధనకు గాను హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్లో పిహెచ్డి పట్టాను పొందారు. ప్రముఖ నోబెల్ గ్రహీత సైమన్ కుజ్నెట్స్ కు సలహాదారుగా పనిచేశారు. అదే సంవత్సరం ఐక్యరాజ్య సమితి సెక్రటేరియట్లో అసిస్టెంట్ ఎకనామిక్స్ ఆఫీసర్గా పనిచేశారు. తరువాత 1969 నుండి 1970ల ప్రారంభం వరకు ఢిల్లీ ఇన్స్టిట్యూట్లో గణిత ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్గా పనిచేశారు. తరువాత 2011 వరకు హార్వర్డ్ సమ్మర్ స్కూల్లో ఎకనామిక్స్ కోర్సులు బోధించేవారు. అయితే ఈ క్రమంలో వారు ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో హార్వర్డ్ స్కూల్ యాజమాన్యం స్వామిని పదవి నుండి తొలగించింది. రాజకీయ జీవితం, పొలిటికల్ జర్నీ. మొదటి నుండి సుబ్రహ్మణ్యన్ స్వామికి బీజేపీ అగ్రశ్రేణి నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 1970లో సర్వోదయ ఉద్యమం ప్రమేయంతో స్వామి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇందిరాగాంధీ తీసుకున్న ఆర్థిక విధానాలను వ్యతిరేకించడంతో ఢిల్లీ ఇన్స్టిట్యూట్ స్వామిని యూనివర్సిటీ నుండి బహిష్కరించింది. తరువాత 1974 మరియు 1999 మధ్య 5 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1990 మరియు 1991లలో స్వామి భారత ప్రణాళిక సంఘం సభ్యునిగా మరియు వాణిజ్య మరియు న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. పివి నరసింహారావు ప్రభుత్వంలో స్వామి కార్మిక ప్రమాణాలు మరియు అంతర్జాతీయ వాణిజ్యం కమిషన్ చైర్మన్గా ఉన్నారు. అక్కడి నుండి 2013 వరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. డిబేట్లలో అంశాల పట్ల నైపుణ్యతలో స్వామితో తలపడే రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు ఒక్కరు కూడా లేరు. సుబ్రహ్మణ్యన్ స్వామి దేశంలో సంచలనం సృష్టించిన అనేక కుంభకోణాలను బయటకు తీసుకొచ్చారు. దేశంలో ఉన్న దాదాపు 48% ఆర్థిక నేరాలను స్వామియే బయట పెట్టారు. జయలలితపై ఫిర్యాదు, అలిగేషన్స్ ఆన్ జయలలిత. తమిళనాడు మొత్తానికి లేడీ క్వీన్ గా పేరు పొందిన జయలలితపై 1996లో అక్రమాస్తుల కేసును వేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ మరియు అన్నాడీఎంకే ప్రభుత్వాలు సుబ్రహ్మణ్యన్ పై దాడి చేయడానికి ప్రయత్నించాయి. 2014లో తమిళనాడు ట్రయల్ కోర్టు జయలలితకు 4 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే మే 11, 2015 కర్ణాటక హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం జయలలిత అక్రమాస్తుల కేసులలో ఉన్న అన్ని ఆరోపణలు కొట్టివేసి నిర్దోషిగా ప్రకటించింది. దీంతో సుబ్రహ్మణ్యన్ స్వామికి హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2017 ఫిబ్రవరిలో తుది తీర్పును ప్రకటించింది. జయలలిత మరియు ఆమె స్నేహితురాలు శశికళ భారీగా అక్రమాస్తులు సంపాదించారు అని నిర్ధారణ అయింది. అయితే అప్పటికే జయలలిత మరణించడంతో కోర్టు శశికళకు 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఇది ఆనాడు తమిళనాడులో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి ఆజ్యం పోసింది. ఈవీఎంపై దర్యాప్తు.
ఇన్వెస్టిగేషన్ ఆన్ ఈవీఎం మిషన్స్. ప్రస్తుతం మనం ఓటు వేసే సమయంలో ఈవీఎం మిషన్ నుండి ప్రింటెడ్ రసీదు రావడానికి ప్రధాన కారణం సుబ్రహ్మణ్యం స్వామి. 2017 జనవరి 17 ఈవీఎం పరిశోధనలపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రింటెడ్ రసీదులకు ఒప్పుకోలేదు. అయితే స్వామి దీనిని వదలలేదు. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి తాము ఎవరికి ఓటు వేశామో తెలుసుకోవడం ప్రాథమిక హక్కని బలంగా వాదించారు. చివరికి 22 జనవరి 2013 సుప్రీంకోర్టు స్వామి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవించింది. దీంతో సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. 8 అక్టోబర్ 2013 నుండి వివిపిఏటియులో ప్రింటెడ్ రసీదులు అందుబాటులోకి వచ్చాయి. అయోధ్య ఆలయ కేసు, అయోధ్య టెంపుల్ కేసు. భారతదేశంలో అత్యంత వివాదాస్పదమైన రామ్ జన్మభూమి కేసులో సుబ్రహ్మణ్యం స్వామికి ప్రధాన కక్షిదారుగా ఉన్నారు. తన ఊపిరి పోయేలోగా రామమందిరాన్ని నిర్మిస్తానని స్వామి అనేక సార్లు శపథం చేశారు. ఈ కేసుకు సంబంధించి 1992 ఫిబ్రవరి 22 స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేసు ఊపందుకుంది. 2G స్పెక్ట్రమ్ కేస్. 2008 2G స్పెక్ట్రమ్ కేటాయింపులపై తీవ్ర దుమారం రేగింది. సమాచార శాఖ మంత్రి కపిల్ సిబల్ ప్రమేయం లేకుండా 2G స్పెక్ట్రమ్ ను అతి తక్కువ ధరకు కేటాయించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో స్వామి 2008 నవంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం ఈ కేసును సిబిఐకు అప్పగించింది. దీనిలో ప్రధాన ముద్దాయి రాజాను సిబిఐ అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులోనే ఉంది. రామసేతు నిర్మాణం. రామసేతు వారధి మానవ నిర్మితమని సుబ్రహ్మణ్యం స్వామి ఎప్పటినుండో వాదిస్తున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన కమిటీ సైతం ఇది మానవ నిర్మితమని తెలిపింది. అందువల్ల శ్రీరాముడికి ప్రతిరూపంగా భావిస్తున్న రామసేతును ప్రతి ఒక్కరూ గౌరవించాలని స్వామి అభిప్రాయపడ్డారు. భారత్, శ్రీలంకను కలుపుతూ సముద్రంలో ఉన్న రామసేతు వారధి మానవ నిర్మాతమేనని అమెరికా శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చారు. శ్రీరాముడు లంక వరకు ఈ వారధిని నిర్మించినట్టు రామాయణంలో ప్రస్తావన ఉంది. అయితే దీనిపై కొన్నేళ్లుగా వివాదం సాగుతుంది. ఈ వారధిని రాముడే నిర్మింపచేశాడని కొందరు, సహజ సిద్ధంగా ఏర్పడిందని మరికొందరు వాదిస్తున్నారు. అయితే తాజా అధ్యయనాల ప్రకారం రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడలేదని, మానవులే నిర్మించారని డిస్కవరీ సైన్స్ ఛానల్ కూడా ప్రకటించింది. దీనితో సుబ్రహ్మణ్యం స్వామి వాదనకు బలం చేకూరినట్టు అయ్యింది. అందుకే సుబ్రహ్మణ్యం స్వామి రామభానమని అంటారు. ఇంతటి గొప్ప ఆర్థిక రాజకీయ మేధావిని చరిత్రలో ఇప్పటి వరకు అతి కొద్ది మందిని మాత్రమే చూడవచ్చు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం స్వామి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం న్యూస్ 6G యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.